కోటి దొబ్బ మసాలా కూర. అబ్బాయ్ అబ్బాయ్ సామాన్ అందుకు అబ్బాయ్. ఇగో బోటి చూసావా, ఇగో ఎలా, ఇది బోటి, ఇది ఏమో లంగ్స్ ఇవి దొబ్బ అంటారు దీన్నే. ఓహో అందుకేనా పేర్లు అది పెట్టావు. దాకా పెట్టావు కదా, పొయ్యి వెలిగించు. ఓ 10 గంటలు 11 గంటలు నూనె. నూనె వెలిగింది. అయితే ఉల్లిపాయలు వేస్తాను చూడు. కొంచెం ఉప్పు అబ్బాయ్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేస్తాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పసుపు వేస్తాను. ఏగా అయితే ఇది వేసేస్తాను బోటి మొత్తం. ఇప్పుడు ఏంటి అబ్బాయి, ఆ ప్యాన్ తీసుకో. ఒరే ఈ బోటి మసాలా కూర కోసం, దీనికోసం కొంచెం చిన్న మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఇదిగో ధనియాలు, ఇదిగో ఎండి మిర్చి, అనాస పువ్వు, జీలకర్ర, గసగసాలు. ఇది ఏపీ తీసుకెళ్ళి పొడి చేసి తీసుకురావాలి నువ్వు. ఇప్పుడు అబ్బాయ్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో అనాస పువ్వు వేసాం. ఎందుకు వేసాం? ఎందుకు వేసాం? పోపు డబ్బాలు ఉన్నాయి కాబట్టి. ఒక ఉన్నాయి కాబట్టి కదా. ఈ బోటి కూర కొంచెం నీసు వాసన వస్తుంది. ఓకే, అది పోవాలంటే మరి అనాస పువ్వు వేసాం అనుకో. అవునా? ఘుమ ఘుమ. ఇది పొడి చేసుకురా. నువ్వు వచ్చేలోపు బోటి బాగా వేగిందా లేదా చూస్తాను. బాబాయ్ బాబాయ్, మూడు తరగతి కలవాలి కదా, మూడు రోజులు చాలా మర్చిపోకు. వెళ్ళు ఎదవా, నాకు గాంతి ఎక్కువ వచ్చింది అనుకో. మూడు రోజులు కాదు, 33 రోజులు సెలవు ఇచ్చేస్తాను. ఎదవా అయిపోద్ది నీకు. కొంచెం అవ్వాలి, ఈ లోపల వీడు వచ్చేస్తాడు. బాబాయ్ బాబాయ్, ఏదో చేసినట్టున్నా. పొడి తెచ్చావు కదా, అదే కలిపాను రా. కలిపావా? ఇగో ఇందులో టమాటా పేస్ట్, గరం మసాలా, ఇగో కారం, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన పొడి, కొంచెం నీళ్ళే. కలిపేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అలా ఉంటే ఎగిరవుద్ది. అప్పుడు బోటి దొబ్బ మసాలా కూర రెడీ అవుతుంది. బోటి దొబ్బ మసాలా. ఓ ఇది అయిపోయింది అబ్బాయి, మూత పెట్టేసి పొయ్యి ఆర్పి. బోటి దొబ్బ మసాలా కూర. భలే ఉడికింది బాబాయ్. దొబ్బ అనేది ఏదైతే ఉందో, దొబ్బ కూడా బాగా ఉడికింది. బాగా ఉడికింది తెలిసిపోతుంది అక్కడ చూస్తుంటేనే.
మరి ఈ బోటి దొబ్బ మసాలా కూర అది ఎలా తయారు చేసాం చెప్పు. ఈ బోటి దొబ్బ మసాలా కూర ఎలా తయారు చేసామంటే ముందుగా ఒక పాన్ లో ధనియాలు ఎండుమిర్చి అనాస పువ్వు జీలకర్ర గసగసాలు వేసి నూనె లేకుండా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయలు ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బోటి దొబ్బ ముక్కలు వేసి 20-20 నిమిషాలు ఉడికించుకొని అందులో పచ్చి టమాటా పేస్ట్ గరం మసాలా కారం ముందుగా చేసుకున్న మసాలా పొడి కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకొని పై నుంచి కొత్తిమీర చల్లుకుంటే బోటి దొబ్బ మసాలా కూర రెడీ.